హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం టమోటాలతో బజ్జీలు చేసుకొని దాంతో మిక్చర్ తయారు చేయబోతున్నాము దానికి కావలసిన పదార్థాలు టమోటాలు శనగపిండి పొరుగులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న పల్లీలు మామిడికాయ ముక్కలు వాము సాల్టు చాట్ మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక నిమ్మకాయ వంట సోడా కారం వీటన్నిటితో కలిపి మిక్చర్ తయారు చేయబోతున్నాము ఇప్పుడు తయారు చేసే విధానం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి దీంట్లో కొంచెం వాము కొంచెం చోడా ఉప్పు సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా చిక్కగా కలుపుకోవాలండి పిండిని ఎందుకంటే టమాటాకి బాగా అంటుకోవాలంటే చిక్కగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకొని చిక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి టమోటాలని పిండిలో వేసుకొని నూనెలో వేసుకుందాము ఈ విధంగా టమోటాకి బాగా పిండి అంటుకునే విధంగా చేసి నూనెలో వేసుకోవాలి ఇట్లాగే అన్ని టమోటాలని నూనెలో వేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము రెడీ అయిపోయాయి ఇప్పుడు బజ్జీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా లోపల టమోటా బాగా ఉడికిపోయింది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దాంట్లో పెట్టుకున్న పల్లీలు వే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు కొంచెం సాల్టు చాట్ మసాలా కొంచెం కారం బొరుగులు ఒకసారి మిక్స్ చేసుకుందాము తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము సగం నిమ్మకాయి దీంట్లో పిండుకుందాము పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి టమాటా బజ్జీ బొరుగులు మిక్చర్ ఇది చాలా బాగుంటుందండి ఇది టేస్టే చాలా వెరైటీగా ఉంటుంది ఇది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ